ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు, శారీరక పీడ. శ్రీనివాస్ గారు, మాకు ఎప్పుడూ కూడా ఏ మెడిసిన్ వేసుకున్నా కానీ ఏదో ఒక శరీరంలో ఏదో ఒక భాగంలో ఎప్పుడు ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది, ఆ నొప్పి తగ్గడం లేదు, మెడిసిన్ వాడుతున్నాము అయినా తగ్గడం లేదు. ఇలాంటివి అంటే భయం వేస్తుంది, ఏమన్నా చేతపళ్ళు చేశారనో, తంత్రప్రయోగాలు చేశారనో, మంత్రప్రయోగాలు చేశారనో, ఇలాంటివి దాని ద్వారానే వస్తాయేమని భయంతో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. అది నిజమా అబద్ధమా, మాకు అలాంటి సమస్య కలగడానికి కారణం ఏంటి, దాని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక తేలికైన మార్గాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఇది ఈ ఉపాయం చాలా తేలికైంది, ఆడవారైన మగవారిని చేయవచ్చు, ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, వివాహం గురించి, అలాగే కుటుంబ సమస్యల గురించి, భార్యాభర్త సంబంధాల గురించి, వ్యాపార అభివృద్ధి గురించి, కోర్టు వ్యవహారాలు, విద్యలో పిల్లల విద్యలో పైకి రావాలని అడిగేవారు కొంతమంది ఉన్నారు, అలాగే చేస్తున్న పనుల్లో విజయం సాధించడం కోసం, ఇలాంటివి చాలా విషయాల మీద అడుగుతున్నారు. మిత్రులారా, నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని మీరు తీసుకోండి, ప్రయత్నం చేయండి. నేను రోజుకు ఉపాయాన్ని చెప్తూ ఉంటాను అనేక రకాల సమస్యల మీద. మీకు నేను చేసే వీడియోలు నోటిఫికేషన్లు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే మీరు చాలామంది మిత్రులు అంటున్నారు మాకు నోటిఫికేషన్ రావడం లేదండి అని. మీరు ఏం చేయాలంటే కింద గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చాలామంది మిత్రులు, కొంతమంది మాకు చేస్తున్నాం కానీ ఫలితాలు రావడం లేదండి అని చాలామంది మిత్రులు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నేను ఉపాయం చెప్పే ముందు చెప్తుంటాను, ఈ ఉపాయాన్ని నమ్మి చేస్తే తప్ప, నమ్మకుండా ఏదో చేశాం కదా అని చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు. ఎందుకంటే ఈ పదార్థాలు నేచర్లో ఉండే శక్తి ఈ పదార్థంలో ఉంటుంది, మనం ప్రకృతిని నమ్మి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. చాలామంది మిత్రులు మెయిల్స్ కామెంట్స్లో మీరు చెప్పారు మాకు పనులు అయ్యాయని పెట్టేవారు ఉంటారు. కొంతమంది వారు చేసుకో అంటే చేయడానికి అంటే పూర్తిగా వీడియో చూడరు, చేయటం అంటే దాన్ని చూడకుండానే అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఇలాగా అలాగా ఇది అది ఇది కదా అది కదా అని అడుగుతూ ఉంటారు. నేను తప్పు అంటడం లేదు, ఎందుకంటే వీడియో పూర్తిగా చూడండి, అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. మీరు ఆ ఉపాయం చేసుకోవడానికి మీ దగ్గర వస్తువులు లేకపోయినా, లేకపోతే దానికి సంబంధించినంత వరకు మీ మానసిక స్థితి సరిగా లేకపోయినా వేరే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఈరోజు మనం ఈ ఉపాయాన్ని మానసికంగా శారీరకంగా సమస్యలతో, అలాగే ఎప్పుడు శరీరంలో ఏదో ఒక పీడ అంటే తలనొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, మందులు వాడినా కానీ తగ్గకుండా ఉన్నవారికి ఈ ఉపాయం చేసుకోవాలి, చాలా తేలికైన ఉపాయం. దీనికి కావాల్సింది ఏంటంటే గోధుమపిండి కావాలి, అలాగే ఇది నూనె చూస్తున్నారుగా సర్సోక తేల్, అంటే ఏంటంటే అంటే ఆవ నూనె, హిందీలో సర్సోక తేల్ అంటారు. నేను హిందీలో ఉంటుంది, నేను మహారాష్ట్రలో ఉంటాను కాబట్టి మీకు ఇక్కడ డబ్బాల మీద ఎలాగే ఉంటుందో చూపిస్తున్నాను. ఆవ నూనె కావాలి. ఇది ఏం చెయ్యాలి, ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఇది రామవారంలా పనిచేస్తుంది. చాలామంది పూర్వ సమస్యలు కరగడానికి కారణం గ్రహాల యొక్క స్థితిగతులు, అంటే మన పూర్వకర్మల్లో కొన్ని అంటే పుట్టకముందు పూర్వకర్మల్లో మనం సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. పూర్వకర్మల్లో కొన్ని కర్మల వల్ల మనం శరీరంలో కొన్ని రోగాలు తెచ్చుకుంటాం, అవి మనం అంటుంటాం తరతరాలుగా వస్తున్న రోగాలు ఇలాంటివి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎంత మెడిసిన్ వాడినా కానీ తగ్గకుండా ఉంటాయి. వారు ఈ ఉపాయాన్ని రామబాణంలో పనిచేస్తుంది వాడుకోవచ్చు, చాలా తేలికైన ఉపాయం. ఏం చేయాలంటే ఇది ఒక శనివారం నాడు, అంటే ఈ ఉపాయాన్ని 8 శనివారాలు చేయాలి. ఈ ఉపాయం మీకు రావణ సైదులు దొరుకుతుంది, అంటే తాంత్రిక గ్రంథమైన రావణ సైదులు కూడా ఈ ఉపాయాలు ఉన్నాయి, లాల్ కితాబ్లో కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి తాంత్రిక గ్రంథాలు చాలా ఉన్నాయి, వెతకండి. నేను హిందీలో ఉన్న వాటిని, ఇంగ్లీష్లో ఉన్న వాటిని, అనేక భాషల్లో ఉన్న వాటిని తీసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రావణ సైదులో ఉన్న ఉపాయం ఇది. ఏంటంటే ఈ ఉపాయం చేయడానికి ఎవరైతే
ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఏ శారీరక పీడ మానసిక పీడతో బాధపడుతున్న వారు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. మందులు వాడుతున్నా తగ్గట్లేదు, దానికి కారణం మన శరీరంలో ఉన్న గ్రహపీడ అని అర్థం. దానికి ఏం చేయాలంటే ఇలాంటి ఒక స్టీల్ది మామూలుగా స్టీల్ గిన్నె కానీ లోటా కానీ తీసుకోండి, దాంట్లో ఆయిల్ పోయండి. పోసిన తర్వాత కొద్దిగా, ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్దిగా పోయండి. పోసి ఏం చేస్తారంటే దీంట్లో ఆయిల్లో మీ ముఖం చూసుకోండి. అంటే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ఆ నూనెలో ముఖం చూసుకోండి. అంటే ఇది స్టీల్ దాంట్లో అయితే కొంచెం మనిషి ముఖం కనిపిస్తుంటుంది, కొద్దిగా నూనె తీసుకొని ఆ పని చేయండి. ఇది శనివారం నాడు ఉదయం పూట చేసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా పిండి తీసుకోండి, గోధుమ పిండి తీసుకోండి. ముందే రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకొని దీన్ని కొంచెం నీళ్లు పోసి మనం రొట్టి చేయడానికి ఎలాగే తయారు చేస్తామో అలా దీన్ని కొంచెం ఈ ఆయిల్ దీంట్లో కలిపి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు. నేను ఎక్కువ ఎక్కువ పోసాను అన్నమాట, కొద్దిగా పోసుకుంటే చాలు. ఇదిట్లో నూనెలో ముఖం చూసుకొని ఆ నూనె దీంట్లో పోసి అలాగే రొట్టి చేయండి. రొట్టి చేసి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో కనుక గోశాల ఉంటే, నల్లటి ఆవు ఏదన్నా ఉంటే, అది జెర్సీ ఆవు కానీ మామూలు ఆవు కానీ ఏదైనా సరే నల్లటి ఆవు ఉంటే దాన్ని పడిన ప్రయత్నం చేయండి. లేని పక్షంలో నల్లటి కుక్కకి ఏదన్నా దగ్గరలో మీకు కుక్క ఉంటే ఆ రొట్టెని ఆ కుక్కకు పెట్టండి. లేదు కుక్క కూడా మీకు అవైలబిలిటీ లేదు, కాకులకి ఈ రొట్టెని ముక్కలు చేసి పెట్టండి. ఒకవేళ తినలేదు అండి, రొట్టె పెట్టాము అది తినలేదు ఇది తినలేదు అంటే ఎక్కువ నూనె ఎక్కువ పోయి మాకండి. నూనె ఎక్కువ పోస్తే ఆవు నూనె కాబట్టి కొంచెం వరవరగా ఉంటుంది. మన ప్రాంతంలో తక్కువ వాడుతుంటారు, ఎక్కువగా బెంగాల్ ప్రాంతంలో వాడుతుంటారు, పచ్చళ్ళకు వాడుతుంటారు, ఆవు నూనె పచ్చళ్ళు కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా పోసి చూడండి, ఎందుకంటే మీకు ముఖం చూసుకోవాలి, దీంట్లో ముఖం కనిపించాలి. అంటే మనకి మామూలుగా స్టీల్ వాటిల్లో కానీ కొంచెం పాత్ర నల్లగా ఉన్న వాటిల్లో మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా ముఖం చూసుకొని ఆ నూనె దీంట్లో పోయాలి. ఇలా మీరు ఒక 8 శనివారాలు ఆడవారైన మగవారిని చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్న పీడ, శారీరక పీడ, మానసిక పీడ కూడా తొలగిపోతుంది. తక్కువ ఖర్చుతో ఈ ఉపాయం చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని నమ్మి చేసుకోవాలి మిత్రులారా. ఇలాంటివి నమ్మకం లేని వారు ఇలాంటి వాటి జోలికి వెళ్ళమాకండి, ఇవి చూడమాకండి. ఎందుకంటే ఇవి తాంత్రిక మన పూర్వీకులు చెప్పినవి, కొంతమంది మేధావులకి ఇవి నచ్చకపోవచ్చు. కాబట్టి ఆచరించడానికి ప్రయత్నం చేసేవారు నమ్మి చేసుకోండి. తగ్గలేదనుకోండి మరొకసారి ప్రయత్నం చేయండి. ఏ పరిహారమైనా సరే ఇలాంటివి ఒకసారి అవ్వకపోతే మరొకసారి ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ ఉండాలి, ఎందుకంటే మన మనస్సు దాని మీద ఫోకస్ అవ్వనంత వరకు ఆ ప్రక్రియ పూర్తి కాదు. కాబట్టి ఇది ప్రయత్నం చేయండి. అలాగే ఇవి ఆడవారు నెలసరిటే మనకున్న అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. దీపం ధూపం నైవేద్యం లాంటివి ఏమీ అవసరం లేదు. నెలసరి టైం ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు, ఈ శనివారం చేశారు మళ్ళీ నెక్స్ట్ శనివారానికి నెలసరి టైం వచ్చింది, ఆపుకోవచ్చా? ఆపుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ నెక్స్ట్ శనివారం చేయండి. అంటే శనివారం నుంచి మళ్ళీ శనివారం గ్యాప్ వచ్చినా ఇబ్బంది లేదు, ఆ తర్వాత శనివారం చేసుకోవచ్చు. కొన్ని పరిహారాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే, శ్రీనివాస్ గారు దానికి ఒత్తి ఎలా వేయాలా అలా వేయాలా. నేను ఏ పరిహారంలో అయినా సరే నియమాలు నిబంధనలు ఏమన్నా ఉంటే ఆ పరిహారంలోనే చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే కదా అర్థమయ్యేది, సగం చూసిన తర్వాత మన క్వశ్చన్ వేసి చెప్పేస్తారని అలా చెప్పను. అలాగే చాలామంది మిత్రులు కింద నెంబర్స్ పెడుతున్నారు కామెంట్స్లో, నేను ఎవరి నెంబర్ కూడా కాల్ చేయడం కానీ అలాగే మెసేజ్ చేయడం కానీ చేయను. నేను మెయిల్ ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు ఎవ్రీడే 400 నుంచి 600 మెయిల్స్ వస్తుంటాయి. నేను ఒక్కొక్క 1 బై 1 చెప్పుకుని నాకు ఖాళీ ఉన్నప్పుడు అలా చెప్పుకుంటూ వస్తుంటాను. నాకు మీరు అడిగేది ఏదైనా సరే నేను పరిహారాలు చెప్తూ ఉంటాను, ప్రయత్నం చేయండి. మీరు చేసుకోగలిగి ఓపుకున్నప్పుడు చేసుకోండి, లేని పక్షంలో వదిలేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మెయిల్లో రిప్లై ఇస్తాను. అలాగే మీకు కొన్ని పరిహారాల్లో అనుమానాలు వస్తూ ఉంటాయి, ఈ తర్వాత ఏం చెయ్యాలి, తర్వాత ఇంకేం చెయ్యాలి. ఆ పరిహారం పూర్తిగా వినండి, అర్థమవుతుంది. ఒక మిత్రులారా, ఈ పరిహారానికి బాగా గుర్తుంచుకోండి, మైదా ఇది గోధుమ పిండి కావాలి, మైదా పిండి మాత్రం వాడమాకండి, గోధుమ పిండి మాత్రమే వాడండి. అలాగే ఇది నూనె మాత్రం మీరు నువ్వుల నూనె అలాంటివి వాడమాకండి, ఎందుకంటే నువ్వుల నూనె బై మిస్టేక్ అంటే మన సబ్స్టిట్యూట్ ఉంటాం, ఆవుని వేయచ్చా నువ్వులను వేయచ్చా అలాంటివి చేయమాకండి. వీడియోలో ఏదైతే చెప్తామో దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దీనికి ఆవు నూనె మాత్రమే వాడాలి. ఈ ఉపాయానికి చేసే తాంత్రికమైన ఉపాయాలకి ఎప్పుడూ కూడా ఆ పదార్థం
ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది శనివారం పూట ఉదయం పూట మీరు రొట్టె చేయండి. శనివారం సాయంత్రం లోపు సూర్యోదయం అస్తమయం లోపు మీరు నల్లటి ఆవులకు కానీ, నల్లటి కుక్కలకు కానీ, నల్లటి కాకులకు కానీ ఆ రొట్టె పెట్టండి. ఎక్కువ అవసరం లేదు, ఒకరు ఒకటి చేసినా పర్వాలేదు, చిన్నది చేసినా పర్వాలేదు, అవి తినే విధంగా చూడండి. అంతే, మీకు ఈ పూర్వ పీడలు తొలగిపోతాయి, శారీరక రుగ్మతలు అంటే ఎక్కడెక్కడ ఇప్పుడేదో నొప్పులు రావడం, తలనొప్పి, ఇప్పుడు అర్ధరాత్రి పూట రావడం, దానికి ఏదో ప్రయోగాలు చేశారనుకోవడం, ఇలాంటివి అనుమానాలు ఉన్నవారు ఈ ప్రయోగం చేయండి. మీకు వీలైతేనే చేయండి, లేకపోతే చేయమాకండి. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.